UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 8985198851. IT సంబంధించి ఏదైనా చెప్పాలంటే ముందు మొట్టమొదటిగా చంద్రబాబు గురించి చెప్పాలి. ఆ టోటల్ క్రెడిట్ ఆయనకే వస్తుంది తప్ప నాది కాదని చెప్పి స్వయంగా కేటీఆర్ గారు ఒప్పుకోవడం జరిగింది. మరి ఆ విషయాన్ని మొన్న వచ్చిన రజనీకాంత్ గారు ఒక మాట పాసిక్ రిమార్క్ కింద హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు గారి హయాంలో అయ్యింది అని చెప్తే దాని మీద మన నాయకులు ఒక పిచ్చి కుక్కలాగా ఎలా మాట్లాడారో చూస్తా ఉన్నాం. పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన పర్సనాలిటీ గురించి ఆయన ఆరోగ్యం గురించి అంత అసభ్యకరంగా మాట్లాడే నాయకులు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే ఉందో ఈరోజు బంగా గారు అజయ్ బంగా ఎవరైతే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యారో ఆయన చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్రకారం ఆయన ఆ రోజే మాస్టర్ కార్డు ద్వారా ఉన్నప్పుడు ఇక్కడ వైజాగ్ కూడా తీసుకొచ్చారండి. ఎంఓయూ చేయడం జరిగింది ఆ అతోటి. అటువంటి అజయ్ బంగా గారు ఈరోజు జో బైడెన్ గారు వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా నియమించారు. అటువంటి విజనరీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి ఈ ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అలాగే దాంతోపాటు నాయకులందరూ కూడా ఉన్నారు, చాలామంది మాట్లాడాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఏదైతే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రగ్స్ అంటే అందరూ కూడా భయపడేవాళ్ళు. ప్రభుత్వం కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టింది. ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా గంజాయికి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ చేసి పోలీసు, ఎక్సైజు, రెవెన్యూ, అగ్రికల్చరు అన్ని డిపార్ట్మెంట్తో పాటు స్పెషల్ రైడ్లు చేసి కొన్ని లక్షల కేజీల గంజాయిని కూడా తగలబెట్టాం. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత నిర్వీర్యమైపోతుంది, వాళ్ళని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం.